Hi guys, welcome back to my channel. Ival video lo nen meeku handwork embroidered blouses chupichabothunnanu. Actually nen last video lo chupichinappudu chaala mandi aa pictures adigaru and ever kuttaru ani kuda adigaru. So ival nenu naavi kaadu but na neighbor oka avidavi aavida handwork blouses chupistunnanu. Aavida peru Pavitra and meeku aavida details kavalante naaku mail cheyandi happyspacechannel@gmail.com. So I make pictures, pump is done, I number could stand, but I would Hyderabad Londer, I would Suryapet Londaru. So I Kavalante, I would Akada chases Taran Mata. Last video of Chalamandi, A threads used chali, Ella used chal and Kuda Adigaru. So I make a Kriaga threads Kurinchi Chaptano. Two types of threads Turtai Manaki, Okati Anka thread and Turtuni, and Rendo the silk threads Turtai. Silk threads Chutanki, Meristu Concho Andanga and Pista Anka thread Kante. Kani Anka thread. Chala long lasting color untundi, asal color pova and thread chala strong untundi. Silk threads amta strong undo and maybe color koda povachu. So mir better anchor thread choose cheskodam but mi inka merustu kanpinchali ankunte mi silk thread kelochu. And anchor thread ni miru sannaga kavalanukunte rendu varsal daram teeskochu. కొంచెం మందంగా కావాలనుకున్నప్పుడు 4 వర్సలు తీసుకోవచ్చు అంతకంటే ఎక్కువ అవసరం లేదు కచ్ వర్క్ కి మీరు 2 వర్సలు తీసుకుంటే చిన్న మోటివ్ వస్తుంది 4 వర్సలు తీసుకుంటే మీకు ఒక మీడియం సైజ్ మోటివ్ వస్తుందన్నమాట సో అలా మనం ఈ థ్రెడ్ ని చూస్ చేసుకోవాలి యాంకర్ థ్రెడ్ అయితే సిల్క్ థ్రెడ్ అయితే మోస్ట్లీ 4 వర్సలు తీసుకోవడం బెటర్ ఎందుకంటే అది స్ట్రాంగ్ గా అంత స్ట్రాంగ్ గా యాంకర్ థ్రెడ్ అంత స్ట్రాంగ్ గా ఉండదు కాబట్టి అండ్ రెండోది ఏంటి అంటే కచ్ వర్క్ కి మేజర్లీ 4 వర్సలు తీసుకుంటే బెటర్ 8 వర్సలు తీసుకున్నా కూడా బానే ఉంటుంది అండ్ మీరు రన్నింగ్ థ్రెడ్ అయితే 4 వర్సలు గాని 8 వర్సలు గాని తీసుకుంటే మీకు చాలా అందంగా కనిపిస్తుంది కొన్నిసార్లు మీకు కావాల్సిన సైజ్ ని బట్టి దాన్ని చేంజ్ చేసుకోవచ్చు 4 వర్సలు 6 వర్సలు 8 వర్సలు అలా రకరకాలుగా తీసుకొని మీరు చెక్ చేసుకొని ట్రై చేసుకొని కూడా మీరు ఫైనలైజ్ చేసుకోవచ్చు యాంకర్ థ్రెడ్ దొరికితే దాంతో చేయటం బెటర్ అండ్ అద్దాలకు వస్తే మాత్రం సిల్క్ యాంకర్ థ్రెడ్స్ కాకుండా మామూలుగా మనం మెషిన్ కి యూస్ చేసే కుట్టడానికి యూస్ చేసే థ్రెడ్స్ ఉంటాయి కదా అవి బెస్ట్ కలర్స్ ని జాగ్రత్తగా చూస్ చేసుకొని మీరు ఆ మెషిన్ కి వాడే కాటన్ మెషిన్ థ్రెడ్స్ ని యూస్ చేయడం బెటర్ ఎందుకంటే మిర్రర్ స్ట్రాంగ్ గా ఉండాలి కాబట్టి సిల్క్ థ్రెడ్స్ అయితే జారిపోతాయి కాబట్టి మోస్ట్లీ మెషిన్ థ్రెడ్ యూస్ చేయడం మిర్రర్స్ కి బెటర్ లెట్స్ స్టార్ట్ ది వీడియో సో ఫస్ట్ బ్లౌజ్ వచ్చి ఈ బ్లాక్ కలర్ బ్లౌజ్ బ్లాక్ కలర్ మీద మల్టిపుల్ కలర్స్ తోటి ఫిష్ వర్క్ అండ్ మిర్రర్ వర్క్ చేశారు ఇక్కడ మేజర్గా మిర్రర్ ఉంది మిర్రర్ అండ్ ఇక్కడ లైన్స్ మాత్రం కాడకుట్టు అంటారు దీన్ని సో ఇలా ఉందన్నమాట మల్టిపుల్ కలర్స్ యూజ్ చేశారు కాబట్టి ఇది చాలా కలర్స్ ఆఫ్ శారీస్ మీదకి బట్ బ్లాక్కి కొంచెం మ్యాచ్ అయ్యేలాగా ఉన్న కలర్స్ ఏమైనా చూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది వేసుకోవడానికి అండ్ ఈ కుట్టంతా కూడా ఫిష్ వర్క్ అంటారు ఫిష్ వర్క్ మిర్రర్ వర్క్ అండ్ గాడ కుట్టు మాత్రమే ఉంది బ్లౌజ్ మీద సో సింపుల్ అండ్ ఈజీ అన్నమాట బట్ ఫుల్గా వేశారు కాబట్టి చూడండి ఎంత హెవీ లుక్ వచ్చిందో ఈ బ్లౌజ్కి సో నా నెక్స్ట్ బ్లౌజ్ వచ్చి కచ్ వర్క్ బ్లౌజ్ అది ఈ మస్టర్డ్ కలర్ బ్లౌజ్ అన్నమాట చూడండి దీని మీద వెనక నెక్ అంతా ఒక కచ్ వర్క్ బార్డర్ లాగా ఇచ్చారు బార్డర్లో ఫుల్ లైన్ కచ్ వర్క్ ఉంది అండ్ చిన్న చిన్ని మోటివ్స్ ఏమో దగ్గరగా వేశారు అండ్ స్లీవ్స్ మీద చిన్న మోటివ్ ఆఫ్ కచ్ వర్క్ అండ్ మిర్రర్స్ ఉన్నాయి అంతే చాలా సింపుల్ బట్ ఫుల్ స్లీవ్స్కి వేశారు కాబట్టి ఎల్బో వరకు స్లీవ్స్ తీసుకుని బార్డర్ వేశారు అండ్ ఫుల్ స్లీవ్కి వేశారు కాబట్టి చాలా బాగుంటుంది చాలా అందంగా ఉంటుంది ఈ బ్లౌజ్ వేసుకుంటే అండ్ మీరు గమనిస్తుంటారో లేదో చాలా వరకు ఒక సైడ్ బ్లౌజ్కి ఎక్కువ వర్క్ చేసుకోరు ఎందుకంటే అది ఎలాగో కొమ్ము కింద కవర్ అయిపోతుంది కాబట్టి సో అంటే టైం వేస్ట్ అండ్ చాలా అమౌంట్ ఆఫ్ రిస్క్ కదా సో చాలామంది అలా ఒక సైడ్ బ్లౌజ్కి అవాయిడ్ చేస్తారు నా నెక్స్ట్ బ్లౌజ్ వచ్చి ఈ లైట్ పీచ్ కలర్ అండ్ బ్లూ కలర్ బ్లౌజ్ అసలు ఈ బ్లౌజ్ ఎంత బాగుందో చూడండి చాలా సింపుల్ వర్క్ దీని మీద మొత్తం ఫిష్ వర్క్ అండ్ మిర్రర్స్ మాత్రమే ఉన్నాయి అండ్ దీనికి ఇచ్చిన బార్డర్స్ లైన్స్ అన్నీ కూడా చాలా సింపుల్ బట్ ఎంత హెవీగా బ్యూటిఫుల్గా ఉందో ఈ బ్లౌజ్ చూడండి చాలా చాలా బాగుంది ఇది వేసుకోవడానికి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అండ్ ఈ కలర్స్ కూడా చాలా బాగా మ్యాచ్ అయ్యి నాకు తెలిసి ఇది ఆవిడ స్పెసిఫిక్ చీర మీదకి కుట్టించుకున్నారు సో చాలా చాలా బాగుంది బ్లౌజ్
అండ్ దీని మీద వైట్ అండ్ బ్లూ కలర్ థ్రెడ్ తోటి ఫిష్ వర్క్ చేశారు లైన్స్లో, అండ్ మధ్యలో ఒక లేయర్ ఆఫ్ మిర్రర్స్ వచ్చాయి, అండ్ ఇది కాశ్మీరీ వర్క్తో చిన్ని మొగ్గల్లాగా వేశారనమాట. సో ఇది బ్లౌజ్. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చి, ఇది ఆవిడ యాక్చువల్లీ బాగా డిజైన్ చేపించుకున్నారు, ఈ స్క్వేర్ నెక్ వచ్చింది, అండ్ ఇవి మాత్రం బయట క్లాత్ తీసుకుని అటాచ్ చేపించారనమాట. ఇవి స్లీవ్స్కి వస్తాయి, అండ్ ఈ బ్లౌజ్కి నెక్ దగ్గర మాత్రం ఈ ఫిష్ వర్క్ తోటి పెద్ద అద్దాల చుట్టూ పెద్ద వర్క్ వచ్చేలాగా ఫిష్ వర్క్తోనే వేశారు. చాలా సింపుల్ డిజైన్ బట్ చాలా ఎలిగెంట్గా ఉంటుంది, అండ్ చూడండి ఎట్ వన్స్ ఇది డిజైనర్ బ్లౌజ్ లాగా ఎంత బాగుందో. సో అలా మనం చిన్న చిన్న వర్క్స్, చిన్న చిన్న డిజైన్స్, మంచి కలర్స్ తీసుకుంటే చాలా ఈజీగా మనం డిజైనర్ బ్లౌజ్ తయారు చేయించుకోవచ్చు విత్ వెరీ లెస్ ప్రైస్. సో ఇది ఒక ఎగ్జాంపుల్ దానికి. మేజర్లీ రెడ్ అండ్ గ్రీన్ థ్రెడ్స్ తోటి ఫిష్ వర్క్ వేశారు మొగ్గల్లాగా, అండ్ మధ్యలో మిర్రర్ వచ్చిందనమాట. కొంచెం పెద్ద సైజ్ మిర్రర్స్ తీసుకున్నారు మిగతా వాటితో కంపేర్ చేస్తే. సో నెక్ చుట్టూ వచ్చేలాగా వేశారనమాట. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చి ఈ పింక్ కలర్ బ్లౌజ్. దీని మీద పెద్ద పెద్ద మిర్రర్స్ అండ్ కచ్ వర్క్ కూడా పెద్ద పెద్ద మోటివ్స్ వేశారు. ఇది కొంచెం కష్టం అనుకుంటా కుట్టడం, ఎందుకంటే కచ్ వర్క్ పెద్ద పెద్ద మోటివ్స్ కొంచెం కష్టంగానే ఉంటాయి. అండ్ దీనిలో మేజర్గా గ్రీన్ కలర్ థ్రెడ్ తోటి ఫిష్ వర్క్ వేశారు, అండ్ యెల్లో కలర్ థ్రెడ్ తోటి పెద్ద మోటివ్స్ వేశారు కచ్ వర్క్వి. అండ్ మిర్రర్స్ కూడా చాలా నీట్గా అందంగా కుట్టారు ఆవిడ. ఈ మిర్రర్ కుట్టడం తెలిస్తే చాలా సింపుల్గా కుట్టేసుకోవచ్చు ఇది, బట్ చూడండి ఎంత హెవీగా ఉండడం వల్ల చాలా ఫుల్ ఓవరాల్ బ్లౌజ్ కాబట్టి, ఓవరాల్ వర్క్ చేశారు కాబట్టి చాలా బాగుంది, చాలా హెవీగా ఉంది. ఎలాంటి డిజైనర్ శారీ మీదకైనా, సింపుల్ ప్లెయిన్ శారీస్ మీదకైనా ఎట్ వన్స్ దాని లెవెల్ పెరిగిపోతుందన్నమాట. లైక్ ఇట్ ఈస్ డ్రెస్సింగ్ ఎవ్రీథింగ్ అప్. సో ఇది అలాంటి బ్లౌజ్ ఒకటి. లాస్ట్ బ్లౌజ్ వచ్చి ఇవాళ వీడియోలో ఈ వెరీ బ్యూటిఫుల్ లైట్ పింక్ కలర్ బ్లౌజ్. ఇది కొంచెం ఆరెంజిష్ పింక్ లాంటి కలర్ అనమాట. దీని మీద చాలా చాలా అందమైన వర్క్ ఉంది, అండ్ ఇలాంటి స్లీవ్స్, ఎల్బో వరకు ఉన్న స్లీవ్స్లో ఈ బార్డర్ వచ్చింది చూసారా, ఫుల్ మిర్రర్స్ తోటి లాస్ట్ బార్డర్ చాలా చాలా అందంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. సింపుల్ వర్కే ఇది. లైక్ కచ్ వర్క్ వచ్చిన వాళ్ళకి ఇది చాలా ఈజీ. లైక్ మిర్రర్స్, కచ్ వర్క్, మోస్ట్లీ ఇవాళ చూపించిన బ్లౌజెస్ అన్నింటిలో కచ్ వర్క్ అండ్ మిర్రర్ వర్క్స్తోనే మేజర్ డిజైనింగ్ ఉంది. సో దీంట్లో ఈ పార్ట్ ఆఫ్ మిర్రర్స్తో చాలా అందం వస్తుంది బ్లౌజ్కి. సో దాని పక్కన ఒక లైన్ కచ్ వర్క్ అండ్ గ్రీన్ కాడకుట్టు వేశారు, అండ్ తర్వాత పెద్ద పెద్ద కచ్ వర్క్ మోటివ్స్ ఉన్నాయి, అండ్ ఫ్లవర్స్లో మొత్తం ఫిష్ వర్క్ గ్రీన్ కలర్ థ్రెడ్తో వేశారు, అండ్ చాలా ప్లేసెస్లో మిర్రర్స్ ఉన్నాయి. బట్ హైలైట్ మాత్రం ఈ మిర్రర్ బార్డర్ అనే చెప్పాలి ఈ బ్లౌజ్కి. ఇక్కడ వెనకాల మాత్రం చిన్న చిన్న కచ్ వర్క్ మోటివ్స్ అండ్ ఫ్లవర్స్ వచ్చాయి. ఆ ఫ్లవర్స్లో గ్రీన్ కలర్ థ్రెడ్ అండ్ మొత్తం ఎక్కువగా మిర్రర్స్ యూజ్ చేసి చేశారు ఈ బ్లౌజ్. చాలా చాలా అందంగా ఉంది, అండ్ స్లీవ్సే దాంట్లో బెస్ట్ పార్ట్ అని చెప్పాలి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు, సో దట్ నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో చేయడం మర్చిపోవద్దు. నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ గౌతమి యానాల, అండ్ అది డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా మీకు ఇస్తాను. సో మీకు ఈ పిక్చర్స్ ఏవి కావాలన్నా ప్లీజ్ మెయిల్ మీ ఆన్ happyspacechannel@gmail.com. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్.